ఎన్నికల సంఘం ముందు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్టంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సుమారు గంటపాటు ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నస్రోపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడం లాంటి ఘటనలకు ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్టంలో జరిగిన పరిణామాలపై ఈసీకి వివరణ ఇచ్చారు. సీఈసీ ఎదుట సీఎస్ డీజీపీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సీఎస్ డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణకు సంబంధించిన వివరాలేంటి? రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, శాంతి భద్రతల సమస్య తలెత్తడం వంటి విషయాలపై ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారుల నుంచి వివరణ అడిగింది. ఆ వివరణ మేరకు నిన్న సమన్లు జారీ చేసినటువంటి ఎన్నికల సంఘం ఆ మేరకు ఈరోజు ఇరువురు అధికారుల నుంచి వివరణ తీసుకుంది. సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు రాష్ట్ర అధికారులు ఇద్దరితో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వివరణ తీసుకున్న అనంతరం బయటికి పంపించినట్లుగా ప్రస్తుతం మనకి ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు ప్రధానంగా పల్నాడు, అదేవిధంగా తాడిపత్రి, దీంతో పాటుగా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపైనే ఏకంగా దాడి చేయటము, వీటన్నిటితో పాటు రాష్ట్రంలో పలు చోట్ల శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు పలు చోట్ల ఘటనలు చోటు చేసుకోవడము, వీటితో పాటు శాంతి భద్రతల పరమైనటువంటి సమస్యలు లేవనెత్తుతున్నారని, ఇది కావాలని చేస్తున్నటువంటి వ్యవహారంగా ఈ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో నిర్లిప్తతతో ఉన్నారు. కొన్ని చోట్ల కావాలనే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే పోలీసులతో కుమ్మక్కయ్యి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటూ వచ్చినటువంటి ఫిర్యాదులతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందుగానే ఉన్నత స్థాయి సమీక్షలు జరిపినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు అందరు అధికారులకు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు కీలకమైనటువంటి మార్గదర్శకాలన్నీ జారీ చేసింది. వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా హింసాత్మక ఘటనలు జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలు, అదే సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులపై అధ్యయనం చేసి తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే పలుమార్లు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నిర్లిప్తతతో ఉన్నారని, ఎన్నికల రోజు అదే సందర్భంలో ఎన్నికలు ముగిసిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి వ్యవహారాలు, ముందస్తుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారు, దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఎక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు లేదని చెప్పి, అదే సందర్భంలో రాష్ట్రానికి వచ్చినటువంటి పోలీసు, ఎన్నికల సంబంధించినటువంటి అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో, పరిశీలకులు, వారు ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తా ఉంది. ముందస్తుగా హెచ్చరించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు, పోలీసులు దగ్గరుండి చేయించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది, అదే సందర్భంలో అభ్యర్థి పైన, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి పైనే దాడి చేస్తుంటే ఎందుకు తగినట్టు వెంటనే స్పందించలేదనేటువంటి విషయాలన్నిటి పైన కూడా వివరణ అడిగి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనే విషయంలో అయితే మాత్రం ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ అధికారులు ఎవరు మాట్లాడటం లేదు. ఈ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తదుపరి నివేదిక విడుదల చేస్తాము, లేదా తగిన యాక్షన్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుపుతాము అని మాత్రమే ఎన్నికల కమిషన్ అధికారులు తెలుపుతున్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పటివరకు అయితే ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. ధన్యవాదాలు అరుణ్.